హాయ్ ఫ్రెండ్స్, నేను జగదీష్. ఇప్పుడు మనము ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లు చెట్లు పెంచుకోవాలి. ఈ నేను ఈ వాము చెట్టు మనము ఈ వాము ఆకులు కొద్దిగా చెట్టు చిన్నగా ఉంది, కానీ ఈ చెట్టు పెద్దగా అయినాక ఆకులు ఒక 3 ఇంచెస్ వరకు అవుతాయి. దీన్ని మనము మిర్చీలు ఎట్లయితే బజ్జీలో పిండిలో ముంచి వేసుకుంటామో అట్లా బజ్జీలు వేసుకొని తింటే చాలా మంచిది. ఏదైతే మనం వాము తింటామో ఆ వాము చెట్టు ఇది. మనకు ఇన్హీలర్ లాంటి దాంట్లో కూడా ఈ వాము పువ్వు అనే మిశ్రమాన్ని కలుపుతారు. ఇది చాలా మంచిది. తర్వాత ఇది వచ్చేసి తమలపాకు. ఈ తమలపాకు కూడా చాలా మంచిది ఒంటికి. ఈ తమలపాకు కూడా విష పదార్థాలని హరించే గుణం ఉంటుంది. అప్పట్లో రాజుల కాలంలో తమలపాకులో 10 మిరియాలు తీసుకొని పోతుండే. ఎక్కడైనా విషపు ఆహారం తింటే వెంటనే ఈ ఆకులో 10 మిరియాలు వేసి తింటే ఆ విషాన్ని హరించే గుణం ఉంటుండే. దాని తర్వాత వచ్చేసి ఇది నల్లేరు చెట్టు. ఇది 4 మూలల నల్లేరు చెట్టు. దీనికి ఇట్లా ఆకులు ఉంటాయి. ఇది చాలా మంచి చెట్టు. ఇది ఎముకలకు బలాన్ని ఇస్తుంది, కాల్షియం పెంచుతుంది. కాకపోతే ఇది పులుసు చేసుకొని తింటారు, కానీ ఇది చాలా జాగ్రత్తగా దీని పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి లోపల గుజ్జు మాత్రమే పులుసు చేసుకొని తినాలి. తింటే మొక్కలకు చాలా బలం వస్తుంది. కొద్దిగా ఆకు కలిస్తే అది దురద పెడుతుంది, కాబట్టి ఇది జాగ్రత్తగా తినాలి. కలవంద అయితే అందరికీ తెలుసు. ఈ కలవంద గుజ్జును తీసి నిమ్మకాయ రసంలో కలుపుకొని అల్లం కలుపుకొని చక్కెర కొద్దిగా ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ ఇది తిప్పతీగ చెట్టు. తిప్పతీగలో విషాన్ని హరించే గుణం ఉంటుంది. ఈ తిప్పతీగ చాలా మంచిది. కరోనా సిచ్యువేషన్లో చాలామంది కూడా తిప్పతీగ చెట్లు పెంచుకొని తినడం జరుగుతుంది. ఇది చాలా మంచిది. ఈ చెట్టు వచ్చేసి చాలామందికి తెలుసు. ఇది కొన్ని పింక్ పువ్వులవి కూడా ఉంటాయి. ఆ పింక్ పువ్వులవి క్యాన్సర్ని కూడా నయం చేసే గుణం ఉంటుంది. ఈ చెట్టు ఇది చూడండి, ఈ చెట్టు ఆకుకే కొమ్మలు పూస్తాయి. ఇది కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళు తింటే కిడ్నీలో రాళ్ళు తగ్గుతాయి. కిడ్నీలో రాళ్ళు పగిలిపోయి మూత్రం గుండా వెళ్ళిపోతాయి. ఇది నేల ఉసిరి. నేల ఉసిరి చెట్టు కూడా చాలా మంచిది. ఇలా వనమూలికలు ఉన్నటువంటి చెట్లు ఫ్రెండ్స్. ఇది రాళ్ళ చెట్టు. చాలామందికి ఇప్పుడు తెలియదు, కానీ అప్పట్లో పప్పులు వేసుకొని తినేటోళ్ళు. ఇక దాసన్న చెప్తాడు, ఈ పూత ఒకప్పుడు పప్పులు వేసుకుంటే చాలా బాగా కమ్మగా ఉండేది. పప్పు మంచి బలం కూడా, శక్తినిచ్చేది చెట్టు, రాళ్ళ చెట్టు. మిత్రులారా, ఇది వచ్చేసి ఇది వాము పువ్వు, కర్పూరము, పుదీనా పువ్వు. పువ్వు అంటే అది పువ్వులాగా ఉండదు, ఆ క్రిస్టల్ లాగా ఉంటుంది. కల్లుప్పు ఎట్లుంటుందో, కర్పూరం ఎట్లుంటుందో అట్లా క్రిస్టల్ లాగానే ఉంటాయి వాము పువ్వు కూడా, పుదీనా పువ్వు కూడా. మనము కర్పూరము మంచి క్వాలిటీ కర్పూరము, స్వస్తిక్ కర్పూరం లాంటిది. కర్పూరము 3 మిక్స్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్లా లిక్విడ్ లాగా తయారవుతుంది. దీన్ని ఏం చేయాలంటే, మనము ఒక చిన్న దాంట్లో నేను పెట్టుకున్నాను. ఇది ఏం చేయాలంటే డైలీ మన మాస్క్కి రుద్దేసేయాలి. మాస్క్ ఒక రుద్దేసి మనము పెట్టేసుకోవాలి. పెట్టేసి మంచిగా దాని స్మెల్ వస్తుంటుంది. అంటే మనకు ఇది ఏంటంటే ప్రివెంటివ్. కరోనా వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ముందు జాగ్రత్తతో ఇట్లా పెట్టి పీల్చుకుంటే ఏంటంటే ఇది చాలా ఘాటుగా ఉంటుంది. ఏంటంటే మన జండోబామ్ ఎంత ఘాటుగా ఉంటుందో దానికి 10 రెట్లు ఘాటుగా ఉంటుంది ఇది. కాబట్టి ఇది పీలిస్తే ఏమవుతుందంటే
ఏమన్నా కరోనాకు సంబంధించిన పార్టికల్స్ ఉన్నా కానీ అవి చనిపోవడం జరుగుతుంది. ఇక పీలుమన్నాం కదా అని ముక్కులు ఉన్నది మొత్తం ఊపిరితిత్తులకు పోయేదాకా వీలవద్దు. మామూలుగా పీల్చి కడుపులో కొద్దిగా ఆపి తర్వాత వదిలేసేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. అనవసరంగా జబ్బులు తెచ్చుకొని డాక్టర్లకు ఖర్చు పెట్టే పని లేకుండా ముందుగానే జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఏంటంటే కరోనా అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫుడ్ పాయిజన్ అయిందనుకోండి, 100 మంది తినే దావత్లో ఫుడ్ పాయిజన్ అయితే దాంట్లో ఒక 15 మందికో 20 మందికో ఎఫెక్ట్ పడుతుంది. మిగతా వాళ్ళు తింటారు కానీ వాళ్ళు బలంగానే ఉంటారు. మిగతా ఎవరైతే ఫుడ్ పాయిజన్కి వీక్ అయిపోయారో వాళ్ళని తీసుకుపోయే అంత బలం కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు వీళ్ళు తిన్నది ఒకటే ఆహారం, అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది కానీ కొంతమందికే ఎఫెక్ట్ అయ్యింది. అట్లానే కరోనా వైరస్ కూడా ఎవరైతే గట్టిగా ఉంటారో, ఇమ్యూనిటీ పవర్ ఉంటుందో, ఆ వైరస్ అనేది ఆ ఇమ్యూనిటీ పవర్ వైరస్తో పోరాడుతుంది. పోరాడి ఒక స్టేజ్లో ఆగిపోతుంది, అది దాన్ని ఏం చేయలేక, ఆ మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్తో పోరాడలేక ఒక స్టేజ్లో ఆగిపోతుంది. అదే మనం కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు చూస్తే మరి మామూలుగానే ఉంటారు, ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు గట్టిగానే ఉంటారు, వాళ్ళకి ఎట్లాంటి సింప్టమ్స్ అనేటివి తెలియవు. అదే వాళ్ళు పోయి ఎవరితోనన్నా వీక్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు ఆ పార్టికల్స్ ముక్కులో చేరిపోయి లోపలికి లంగ్స్లోకి వెళ్ళిపోతే వాళ్ళకు వైరస్ అనేది తాకుతుంది. అంటే ఎవరైతే వైరస్ వచ్చిన వాళ్ళతో ఇతనికి వైరస్ వచ్చిందో, వీక్ ఉన్న అతనికి, వీక్ ఉన్న అతను హాస్పిటల్ వరకు వెళ్ళిపోతాడు, ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ పెట్టుకుంటారు. కానీ ఎవరి ద్వారానైతే వైరస్ వచ్చిందో అతను మాత్రము మంచిగా హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతుంటాడు, ఎందుకంటే ఆయనకు బలం ఉన్నది. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చిన నేను. అట్లా ఈ వైరస్ అనేది బలహీనుల్ని మాత్రమే అటాక్ చేస్తుంది. అయితే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే మరి చాలామంది పెద్ద పెద్ద బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి కూడా కరోనా వైరస్ వచ్చింది కదా, అంత స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి కూడా ఎట్లొచ్చిందంటే, వాళ్ళకు దేహం దృఢంగా ఉంటే సరిపోదు, మానసిక దృఢత్వం అనేది కంపల్సరీగా ఉండాలి, భయం అనేది ఉండకూడదు. ఎంత స్ట్రాంగ్ బాడీకి అయినా కానీ భయం అనేది ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ పడేస్తుంది, మనిషిని వీక్ చేసేస్తుంది, బీపీని డౌన్ చేసేస్తుంది. అట్లాంటి వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నా కానీ ఈ కరోనా బారికి బలమైపోవడం జరిగింది. ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉన్నా కానీ మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి కంపల్సరీ. అల్లం కషాయం తాగాలి, అవన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుతున్నాను. నమస్కారం, నేను గుడ్ల జగదీష్.